नमस्ते अंडी, वेलकम टू माय चैनल। सो इवाल्टी रेसिपी कैप्सिकम आलू सब्जी। सो रोटीस गानी पूरीस गानी साइड डिश चाला बागुंटुंदी। सो इदी चाला ईजीगा क्विक गा अयिपोये सब्जी। सो नेनु ओक कैप्सिकम अंड रेंडु मीडियम साइज पोटाटोस तीसुकुन्नानु। सो कैप्सिकम एंटंटे फोर लोब्स अंटां कदा, अंटे फोर राउंड पार्ट्स उन्न कैप्सिकम सेलेक्ट चेसुकुन्ना उंटे कोंचेम स्वीट गा उंटुंदनि अंटारन्नमाट। सो अंड टेस्ट कूडा चाला बागुंटुंदि। सो नेनु आलू एंटंटे अंटे पोटाटोस नेनु कोंचेम क्यूब्स ला कट चेसुकोनि रेडी पेट्टुकुन्नानु। अलागे आनियन्स एंटंटे वन बिग साइज आनियन नेनु फाइनली चॉप चेसुकुन्नानु। अलागे बिग साइज टमाटर कूडा नेनु చాప్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. సో అలాగే ఆలూ ఏంటంటే పొటాటోస్ నేను బాయిల్ చేసుకుని అంటే 3/4 బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అంటే బిగ్ సైజ్గా నేను కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే ఇప్పుడు నేను ఆయిల్లో ఒక్కసారి 2-3 మినిట్స్గా నేను ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సబ్జీ. ఒక ప్యాన్లో నేను ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది వేడి అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ ఏంటంటే దాంట్లో వేసేసుకుని నేను ఒక 2-3 మినిట్స్కి సాటే చేసుకున్నాను అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత సబ్జీ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ ఏంటంటే ఎన్హాన్స్ అవుతుంది సబ్జీలో. అందుకని ఇలాగ చేశాను. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం ఫ్రై అయిపోయిందన్నమాట. ఒక్కసారి బాగా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని ఒక చిన్న ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. అండ్ నేను ఆనియన్స్ అండ్ టమాటర్ ఏంటంటే చాపర్లో ఫైన్గా చాప్ చేసుకోవడం వలన మనకి సెమీ గ్రేవీ కూడా టమాటర్తో కానీ ఆనియన్స్తో కానీ రావడానికి హెల్ప్ అవుతుంది. సో గ్రేవీ దాంట్లోనే ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడేంటే ఇవి ఫ్రై అయిపోయి నేను ఒక చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాను. అంటే ఇప్పుడు ఆయిల్ కొంచెం తీసేసి దాంట్లోంచి కొంచెం జీలకర్ర అంటే క్యూమిన్ సీడ్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కొన్ని వేసుకోవాలి. అలాగే 2 రెడ్ చిల్లీస్ 1/2 చేసుకొని నేను అవి వేసుకున్నాను. సో ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఇవి ఏంటంటే ఒక బిగ్ సైజ్ ఆనియన్ నేను ఇలాగా ఫైన్గా చాప్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకొని ఇవి సాటే చేసుకోవాలి. కొంచెం ఏంటంటే ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్క్లూజెంట్ అంటాం కదా, అలాగా పింక్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అలా అవ్వడానికి ఏంటంటే కొంచెం సాల్ట్ అంటే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అంటే బాగా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఆ సాల్ట్తో ఫ్రై చేస్తే. సో ఒక లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత చూస్తే ట్రాన్స్పరెంట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా నేను వేసేస్తానన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, అదొక 1 టేబుల్ స్పూన్ వేశాను. సో అది వేసిన తర్వాత దాని రా స్మెల్ అంటే పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే డ్రై స్పైసెస్ కూడా మనం వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అండ్ ఇవి ఫ్రై అవుతున్నప్పుడు. సో హల్దీ పౌడర్ అంటే పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కారం 1 టీ స్పూన్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అంటే కొరియాండర్ సీడ్స్ పౌడర్ కూడా 1 టీ స్పూన్, అలాగే క్యూమిన్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని బాగా సాటే చేసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఫైన్లీ చాప్డ్ టమాటర్ వేసుకుంటే మంచి గ్రేవీ కూడా మనకి అంటే సెమీ గ్రేవీ ఫామ్ అవుతుంది. సో ఇది చాలా బాగుంటుందండి, దాంతో ఫామ్ అయ్యే గ్రేవీ చాలా బాగుంటుంది. ఎక్సెస్గా మనం వాటర్ దీంట్లో వేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు ఒకసారి నేను లిడ్ పెట్టుకుని నేను కుక్ చేసేసుకుంటాను. సో దాంతో ఏంటంటే గ్లాస్ లిడ్ పెట్టుకున్నామంటే కొంచెం కండెన్స్ అయ్యి వాటర్ కూడా పడుతూ ఉంటుంది కాబట్టి సబ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఇలాగ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా చూసి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను 3/4 బాయిల్ చేసుకున్న ఆలూ అంటే పొటాటోస్ క్యూబ్స్ నేను వేసేసుకుంటున్నాను. దాంతో ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ కూడా నేను వేసుకున్నాను. సో ఇవి రెండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి జెంటిల్గా అంటే కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలూ బాయిల్డ్ కాబట్టి కొంచెం విరిగిపోయి అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకుని ఇంకొక 2 మినిట్స్కి నేను కుక్ చేసేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి.
తర్వాత ఒక పావు కప్ అంటే 8 to 9 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక్కసారి మనం కుక్ చేసేసుకుంటే సో వేసిన డ్రై స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అంటే క్యాప్సికమ్ అండ్ ఆలు కూడా అబ్జార్బ్ చేసేసుకొని చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట సబ్జీలో. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు సబ్జీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే గరం మసాలా లేదంటే సబ్జీ మసాలా అని కూడా అంటామండి అదేనా, లేదంటే పావుభాజీ మసాలా కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదొక 1/2 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుని ఒక 1 మినిట్కి మనం కుక్ చేసుకుంటే చాలు. సో సబ్జీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ గార్నిష్ చేసుకోవాలి, చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్. సో ఇప్పుడు ఏంటంటే సబ్జీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ అండ్ ఆలు సబ్జీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.